అందరికీ నమస్కారం. ఈ రోజున బేబీ విజయోత్సవ సభకు వచ్చానా లేకపోతే నా సన్మాన సభకు వచ్చానా అర్థం కావట్లేదు. ఇక్కడ నన్ను అభినందిస్తూ నన్ను ప్రేమిస్తూ వాళ్ళ మనోగతాన్ని నాకు చాలా హృదయంగా మాట్లాడి టచ్ చేసినటువంటి 51 మంది నా అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను. పుత్రోత్సాహం ఎలా ఉంటుందో అనుభవిస్తున్నాను. అలాగే తోడబుట్టిన తమ్ముళ్ళ అభివృద్ధి ఆ ఉత్సాహం ఎలా ఉంటుందో కూడా చాలా నిండుగా మెండుగా అనుభవిస్తున్నాను, అది మీకు తెలుసు. అలాగే నా మేనళ్ళు, నా ఇతర మిత్రులు వీళ్ళందరూ కూడా నాతో పాటు ఎదుగుతూ వాళ్ళు విజయాలు పొందుతుంటే ఆ ఆనందం ఎంతగా ఉంటుందో నేను అనుభవిస్తున్నాను. నాకు ఈ రోజున దేవుడిచ్చిన తమ్ముళ్ళు నా ఈ అభిమానులు. ఈ అభిమానుల్లో చాలామంది నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ పరిశ్రమకు వచ్చి మనం కూడా సాధించవచ్చు అంటూ ఈ రోజున ఈ పరిశ్రమలో తమకంటూ ఒక మార్కు వేసుకుని తమకంటూ ఒక విజయాల్ని సాధిస్తూ ప్రజాభిమానాల్ని చూరగొంటూ నా గుండెల్ని టచ్ చేస్తున్న నా అభిమానులు ఈ పరిశ్రమలో నిలదొక్కుంటున్నారంటే వాళ్ళని చూసి నేను పొందే ఉత్సాహం అంతా ఇంత కాదు. పుత్రోత్సాహం ఎంతగా పొందుతున్నానో అంతకు అంత ఉత్సాహాన్ని నా అభిమానులను చూసి వాళ్ళ యొక్క విజయాలను చూసి ఈ రోజున నేను పొందుతున్నాను. దానికి ప్రత్యక్ష తార్కాణం ఈ రోజున ఈ బేబీ ఫంక్షన్. ఎస్కేఎన్ అలాగే సాయి రాజేష్ నాకు ఎప్పటించో తెలుసు. ఫ్రీక్వెంట్గా మేము కలవకపోయినా సరే వాళ్ళ అభివృద్ధిని గమనిస్తూనే ఉన్నాను, వాళ్ళ ప్రయత్నాలు నేను చూస్తూనే ఉన్నాను, వాళ్ళ విజయాలని గమనిస్తూనే ఉన్నాను. ఆ విధంగా అభిమానులు అనేవాళ్ళు కేవలం థియేటర్ వరకు పరిమితమైపోయి ఆ తర్వాత వాళ్ళ జీవితాలు వేరువేరుగా సాగిపోవడం కంటే ఎక్కడైతే నేను విజయాన్ని సాధించానో ఏ పరిశ్రమను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యారో అదే ఇండస్ట్రీలో వాళ్ళు కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంటూ కష్టపడి ఈ స్థాయికి రావడం అంటే కనుక నాకంటే ఆనందపడేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున అలాంటి అమితానందాన్ని నేను పొందుతున్నాను నా అభిమానులను చూసి ఈ రోజున. అండ్ సినిమా అభిమానులు అంటే ఒక రకమైనటువంటి దురభిప్రాయం కూడా ఉన్నటువంటి సమయం నుంచి నేను ఈ పరిశ్రమలో నేను చూస్తూ ఉన్నాను. కేవలం ఒకళ్ళు ఒకళ్ళు దుయ్యబట్టుకోవటం, ఈ హీరో ఫ్యాన్స్ ఆ హీరోని తిట్టుకోవడం, ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరోని తిట్టుకోవటం, ఆ తర్వాత చదువుల మీద అశ్రద్ధ వహించటం, జీవితంలో పైకి రావాలి అనే తపన కంటే కూడాను కేవలం గాలివాటంగా ఎదుగుతూ బయటికి రావడం తిరగడం లాంటి తప్ప. ఇలాంటప్పుడు ఈ సొసైటీలో అభిమానుల గురించి చాలా తక్కువ దురభిప్రాయం ఉండేది. అలాంటివన్నీ నా నోట పడ్డాయి, నా చెవిని పడ్డాయి, నేను నాకు తెలుసు. అలాంటి సమయంలో నేను కనుక ఇక్కడ ఇండస్ట్రీలో నిలదొక్కుంటే నాకంటూ అభిమానులు ఏర్పడితే నా అభిమానులు చూసి గర్వపడేలాగా ఈ సొసైటీ గర్వపడేలాగా నా అభిమానులు తీర్చిదిద్దాలన్నది ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే నేను ఈ సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టినా ఐ బ్యాంక్ పెట్టినా సరే మంచి మంచి కార్యక్రమాలు ఆయా సందర్భాల్లో చేయాల్సి వచ్చినా సరే నా పిలుపు మేరకు నా అభిమానులు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఈ సొసైటీ కూడా గర్వించే విధంగా వాళ్ళు మారటం చూస్తుంటే నా అభిమానులను చూసి నాకు ఎప్పుడూ గర్వంగా ఉంటుంది.